ఫిర్యాదు చేసుకోవడం ద్వారా ఈ ప్రశ్నపత్రాల కుంభకోణం బయటకొచ్చింది దాని కప్పిపుచ్చడానికి అన్ని రకాల ప్రయత్నం చేసిండు ఈ లోపల ప్రధాన ప్రతిపక్ష పార్టీలు అన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద చంద్రశేఖర్ రావు గారి కుటుంబం మీద బాణాలు సంధించడం తోటి విదిలేని పరిస్థితిలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బేగంపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి అక్కడ ఎఫ్ఐఆర్ అయ్యింది ఆ తర్వాత విద్యార్థుల యొక్క ఒత్తిడికి లొంగి ప్రభుత్వం ఈ కేసును అన్ని కేసులను ఎట్లయితే సంచలనాత్మకమైన కేసుల విచారణను సిద్ధకియడం ద్వారా మొత్తం కాలగర్భంలో కల్పేసిండ్రో అది నయం కుంభకోణం కావచ్చు ఎంసెట్ ప్రశ్నపత్రాల కుంభకోణం కావచ్చు డ్రగ్స్ కుంభకోణం కావచ్చు డ్రగ్స్ విచారణ సందర్భంగా కావాల్సిన సినీ తారలను వదిలేసి కొద్ది మందిని పిలిపించడం ద్వారా ఏ విధంగా తప్పుదోవ పట్టించారో బోధన్ బిఎం రైస్ మిల్లర్స్ కుంభకోణం కావచ్చు ఇట్లా రాష్ట్రంలో సంచలనాత్మకమైన సంఘటనలు జరిగినప్పుడు అందులో ప్రభుత్వం పెద్దల యొక్క పాత్ర కనిపించినప్పుడు వాళ్ళని కాపాడడానికి సమస్యను పక్కదారి పట్టించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సందర్భంలో సిట్టును నియమించడం జరిగింది ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏ సిట్ కూడా నివేదిక ఇవ్వలేదు తద్వారా ఎవరి మీద చర్యలు తీసుకోలేదు 9 సంవత్సరాలు అదే విధంగా ప్రశ్నపత్రాల అమ్మకం అనే కుంభకోణాన్ని కప్పిపుచ్చడానికి అందులో ఉన్న పాత్రదారులను సూత్రధారులను కాపాడడానికి రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది దీనికి సంబంధించి మొదట కేటీఆర్ గారు ప్రశ్నపత్రాల కుంభకోణానికి సంబంధించి ఐటీ శాఖ మంత్రికి ఏమి సంబంధము ఏమాత్రం సంబంధం లేని దాంట్లో నా పేరు ఎందుకు లాగుతున్నారు ఐటీ మంత్రి అన్ని కంప్యూటర్ల కాడ కాపలా కూర్చుంటాడా ఐటీ మంత్రికి ఏం సంబంధం టిఎస్పిఎస్సి సర్వ స్వతంత్ర సంస్థ ఆ సంస్థలో చేపట్టే చర్యలు గానీ తీసుకునే నిర్ణయాలు గానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి వారు తప్పించుకొని బుకాయించే ప్రయత్నం చేశారు దాంతోటి నేను నిర్దిష్టంగా ఐటీ శాఖ మంత్రికి ఏ రకంగా ఈ వ్యవహారంతో సంబంధం ఉందనే అది తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ కావచ్చు అవుట్ సోర్సింగ్ ద్వారా నియమించిన రాజశేఖర్ రెడ్డి నియామకం కావచ్చు అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నియమించిన అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్ గారు కావచ్చు లేకపోతే రాష్ట్ర ప్రభుత్వమే నియమించిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ జనార్దన్ రెడ్డి అదే విధంగా 7 మంది సభ్యులను అర్హత లేని వాళ్ళను ఆమా ఏ నిబంధనలకు లోబడి నియమించాలనో నిబంధనలు ఉల్లంఘించి వాళ్ళని పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులుగా నియమించను రాష్ట్ర ప్రభుత్వం చైర్మన్ తో సహా 7 మంది సభ్యుల నియామకంలోనే ఈ అవకతవకలకు పునాదులు వేసిండ్రు వాళ్ళని నియమించిన తర్వాత మన రాష్ట్ర ప్రభుత్వం పోయిన సంవత్సరం అక్టోబర్ 16 తారీఖు నాడు గ్రూప్ 1 పరీక్షలు ఏవైతే నిర్వహించిండ్రో కొన్ని కేంద్రాలలో ముఖ్యంగా లాలాగూడ లో ఉన్న కేంద్రంలో 10:30 నుంచి 1 గంట వరకు పరీక్షలు నిర్వహించాల్సి ఉంటే 1:00 నుంచి 3:30 వరకు ఒక సెంటర్ లో కావాల్సిన వ్యక్తులను ప్రత్యేకంగా కూర్చోబెట్టి పరీక్షలు రాయించిండ్రు ఇతర కేంద్రాలలో కూడా కొంతమందికి అదనంగా సమయం ఇచ్చి వాళ్ళు కొంతమందిని పెట్టి వాళ్ళతో కూడా పరీక్షలు రాయించడం జరిగింది ఈ వివరాలన్నీ కూడా కప్పిపుచ్చారు ఆ రోజే కొన్ని పత్రికలలో వచ్చినప్పుడు అధికారులు వివరణ ఇచ్చి తప్పించుకునే ప్రయత్నం చేసిండ్రు ఈ విషయాలను అన్నింటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం కప్పిపుచ్చింది చివరికి ప్రశ్నపత్రాలు బయటపడ్డప్పుడు అమ్మకాల ద్వారా కోట్ల రూపాయలు చేతులు మారినప్పుడు చర్చకు వచ్చినప్పుడు కేటీఆర్ గారు స్వయంగా పత్రికా సమావేశం పెట్టి ఇది ఇద్దరు వ్యక్తులకు సంబంధించింది అందులో ఒక అతను ఏఎస్ఓ ప్రవీణ్ కుమార్ ఇంకొక అతను అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ రాజశేఖర్ రెడ్డి గారు ఇద్దరు వ్యక్తులే తప్పిదాలకు పాల్పడ్డారు సంస్థ గాని సంస్థలో ఉన్న ఇతర ఉద్యోగులకు గాని రాష్ట్ర ప్రభుత్వానికి గాని సంబంధం లేదని వారు చెప్పడం జరిగింది వారు సిట్ నియమించిన తర్వాత ఈ మాట చెప్పారు అప్పటి వరకు నేరగాళ్లు జ్యుడిషియల్ కస్టడీలో ఉండి చంచల్గూడ జైల్లో ఉన్నారు విచారణ అధికారులు కూడా వాళ్ళు